బ్రిటిష్ కాలనాటి రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏ పునఃపరిశీలన ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపింది రాజద్రోహం కేసులపై విచారణ చేపట్టింది సీజీఐ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఐపీసీ ఆర్టికల్ వన్ ఏ వ్యాలిడిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది రాజద్రోహం చట్టంపై పునఃపరిశీలన జరుగుతోందని కోర్టుకు తెలిపింది మోదీ సర్కార్ దీంతో ఆగస్టు రెండో వారంలో దీనిపై మళ్ళీ మళ్లీ స్పష్టం సర్వోన్నత న్యాయస్థానం రాజద్రోహం చట్ట సవరణ బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది విడాకుల మంజూరు అంశంపై కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సడలించింది భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే వెంటనే డివోర్స్ ఇవ్వొచ్చని పేర్కొంది పిల్లల హక్కు భరణం ఇళ్లు నిర్వహణకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా వివరించింది దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే ఆ కారణంగా పెళ్లి రద్దు చేసిన వెంటనే విడాకులు ఇవ్వచ్చని పేర్కొంది సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సర్వోన్నత న్యాయస్థానం తన విస్తృత అధికారాలను ఉపయోగించుకుని విడాకులు మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది చేసా సంజయ్ కిషన్ కౌల్ తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఆందోళన కొనసాగుతోంది పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధు రెజ్లర్లకు మద్దతుగా జంతర్ మంతర్ వెళ్లారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కూడా రెజ్లర్ల దీక్షకు సంఘీభావం ప్రకటించారు వారి ఆందోళనను కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు బ్రిజ్భూషణ్ వెంటనే పదవి నుండి తప్పించారని డిమాండ్ చేశారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న పద్నాలుగు మెసెంజర్ యాప్స్ ను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం వీటి ద్వారా పాక్ నుండి కశ్మీర్ లోని మిలిటెంట్లు ఇతర ఆపరేటర్లకు సందేశాలు అందుతున్నట్లుగా గుర్తించింది కేంద్రం బ్లాక్ చేసిన యాప్స్ లో క్రిప్వైజర్ ఎనిగ్మా వికర్మీ బ్రుయోర్ బీచార్ట్ కొనియాన్ ఐఎంఓ ఎలిమెంట్ సెకండ్ లైన్ జంగి త్రిమా వంటివి ఉన్నాయి దేశంలో భద్రతా సంస్థలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ యాప్స్ భారత చట్టాలను ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని పేర్కొన్నాయి